हाई फ्रेंड्स गुड मॉर्निंग रोजेटे आयुर्वेद గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయుర్వేదం మంచిదా చెడ్డదా? ఆయుర్వేదం చెడ్డదేం కాదండి. ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసేవాళ్ళతో వస్తుంది. ఆయుర్వేదం మంచిదే, ఎందుకంటే ఈ స్పెక్ట్రోస్కోపులు మైక్రోస్కోపులు లేని రోజుల్లోనే బోల్డన్ రోగాలు వాళ్ళు తగ్గించారు రకరకాల హెర్బుల్ తీసుకొచ్చి. వాళ్ళ దాంట్లో ఏంటంటే మీకు ట్రయల్ ఇది ట్రై చేద్దాం, ఈ ఆకు ట్రై చేద్దాం, దీనివల్ల పనిచేస్తే ఓకే, నెక్స్ట్ ఇంకో పేషెంట్మే ట్రై చేస్తారు, అట్లా రకరకాలు ఉన్న ఆకులన్నీ, లేకపోతే ఆకులు మొక్కలో బెరల్లో వేరులో కాయలో గింజలో ట్రై చేయటం, పనిచేస్తే నెక్స్ట్ జనరేషన్కి దాన్ని ఇది పనిచేస్తుంది ఫలాని దానికి అని చెప్పి చెప్పటం, పని చేయకపోతే ఇది పనిచేయట్లేదని చెప్పటం. ఆ టైప్లో ఓన్లీ ఏంటంటే ట్రయల్ బేస్డ్ డెవలప్ అయిన శాస్త్రం అది. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా వచ్చి అది పనిచేసేస్తుంది ఇది పనిచేసేస్తుంది, వాత పిత్త కఫ లేకపోతే రెస్పిరేటరీ ఈ టైప్లో ఏవేవో చెప్తున్నారు. ఈ ఏవేవో చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పింది పోనీ ఇమీడియట్గా అల్లోపతికి, నిన్న అల్లోపతిక్ డాక్టర్స్ గురించి చెప్పా, ఈరోజు ఏంటంటే ఆయుర్వేద డాక్టర్ గురించి చెప్తా. వాళ్ళ ఇష్టం అన్నమాట, ఒక 100 రూపాయలు తీసుకోవటం, ఇదిగో ఇది పనిచేసేస్తుంది వాడేయండి. ఏది పనిచేసేస్తుంది? మీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేద డాక్టర్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది ఎలా పనిచేస్తుందో తెలియకుండా పేషెంట్కి ఇది పనిచేసేద్దు వాడుకోడు. ఎలా పనిచేసేస్తుంది నీకే తెలియదు అది ఎలా పనిచేస్తుందో. అల్లోపతిక్ డాక్టర్లు మిమ్మల్ని అడిగేది అదేగా, ఎట పనిచేస్తుందో చెప్పు అని అడుగుతారు. అది ఎట పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ పనిచేసేస్తుంది. చివరికి ఎట్లా అంటే రామ్దేవ్ బాబా కరోనిల్ అని చెప్పి 230 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకునే అంత ఇదనమాట. కొన్ని కరోనిల్ పనిచేసిందా? ఆయనకు వస్తే ఆ పతంజలి సీఈఓని తీసుకెళ్ళి ఎయిమ్స్లో జాయిన్ చేశారు. అట్లా ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం గొప్పదే, కానీ శాస్త్రాన్ని ఫార్వర్డ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేసేవాళ్ళు, లేకపోతే దాన్ని పూర్తిగా స్టడీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా బోర్డులు పెట్టేసుకోవటం, ఏది పడితే అది ఇచ్చేయటం, దానికన్నా విలువ తీసేసి ఇలా అలోపతి డాక్టర్లతో నానా తిట్లు తిట్టించుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హెర్బ్ ఇదివరకంటే ఆయుర్వేదం ఋషిలో లేకపోతే ఇంకొకళ్ళో ప్రాక్టీస్ చేసేటప్పుడు మైక్రోస్కోప్ లేదు, ఆ మైక్రోస్కోప్ లేకపోవటం వల్ల అది ఎలా పనిచేస్తుంది చెప్పయ్యా అంటే చెప్పలేరు. కానీ ఈరోజు మన భారతదేశంలో ఆయుష్ అని చెప్పి ఒక మినిస్ట్రీ పెట్టుకొని దానికి సపరేట్గా ఒక మినిస్ట్రీ పెట్టే అంత దాకా తీసుకొచ్చారు కదా. ఏం చేస్తుంది ఆయుష్? అల్లోపతికి డాక్టర్ ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్పండి అయ్యా అన్నప్పుడు ఈ హెర్బ్ తీసుకొని వెళ్ళి దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, ప్రతిదీ కెమికల్సేనండి, మొత్తం ప్రపంచం అంతా ఏ తయారైనా కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ మేజర్గా వీటితోనే తయారవుతాయి, దాన్ని బట్టే దానికి రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ మేము ఫార్మా కంపెనీల్లో స్వర్గలోకం నుంచి ఏవో మందులు అమృతం తీసుకొచ్చి టాబ్లెట్లు చేసి ఏమి ఇవ్వట్లా, మళ్ళీ పోయి అదే హెర్బుల్లో ఉన్న ఆ ఏర్లో ఆ బెరడ్లో ఆకులో చెట్లు పువ్వులో రా మెటీరియల్గా తెచ్చుకొని ఈ ఆయుర్వేదంలో పలాన రెస్పిరేటరీ దానికి ఇది పనిచేసిందంతా అని చెప్పి ఎక్కడన్నా ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని మేము ముందు చేసేది ఏంటంటే క్రోమటోగ్రఫీ చేస్తారు. ఆ క్రోమటోగ్రఫీ చేసి ఇంతకీ దాంట్లో ఏమేం కాంపౌండ్లు ఉన్నాయా అని చెప్పి చూస్తాం. సింపుల్ ఏం లే, వేపాకు పలాన దానికి తగ్గింది అనగానే ఆ రోగం కోసం ఆ యాపాకును తీసుకొచ్చి దాంట్లో రకరకాలు ఏమేమి ఉన్నాయా అని చూస్తాం. వేపాకులో నిమ్మిడిని ఉంటుంది, ఆ ఈ నిమ్మిడిని సపరేట్ చేసి ఈ 100 రకాలు ఉంటాయి వేపాకులో, 100 రకాల కెమికల్స్ ఉంటాయి, ఆ 100 రకాల కెమికల్స్లో ఈ నిమ్మిడిని సపరేట్ చేసి ఏదైతే రోగం పనిచేస్తుంది అంటున్నారో ఆ వైరస్ మీదో ఆ బ్యాక్టీరియా మీదో వేస్తాం. దానికి అది చచ్చిపోయింది అనుకోండి, అయ్యా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇక నుంచి నిమిడిన టాబ్లెట్లను పెట్టేస్తాం, ఆ మధ్య డెంగ్యూ వచ్చింది, డెంగ్యూకి మామూలుగా మందులు దొరకలా చాలామంది చచ్చిపోయారు, బోల్డ్ అంతమంది డెంగ్యూ, అది సైన్స్ డెంగ్యూ అని చెప్పి సైన్స్ చేసేలోపు చచ్చిపోయారు.
తర్వాత తేలింది ఏంది, సింపుల్గా బొప్పాయి రసం తాగితే ప్లేట్లెట్లు పెరిగిపోతాయి అని తేలింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, కార్సిన పాపాయ సప్లిమెంట్స్ అని చెప్పి టాబ్లెట్లు చేసి ఇచ్చేస్తున్నారు. ఇదివరకు బొప్పాయి ఆకు రసం చేసుకొని ఆ షేదంతా భరించి తాగాల్సి వచ్చేది. ఇవాళ పరిస్థితి ఏంటి, పాపాయ సప్లిమెంట్స్ ఇస్తున్నారు, ఇమీడియట్గా ప్లేట్లెట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, బయటపడుతున్నారు.